బాలరాముడి విగ్రహం అయోధ్య గర్భగుడికి చేరింది. ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుండగా, ముందుగా శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్కు సర్సంగ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రధాని వెంట ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపారు. ముందుగా సరయూ నది తీరంలో కలస పూజ చేశారు. అనంతరం సరయూ నీటిని కలశాల్లో రామమందిరానికి తీసుకువెళ్లారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోట ట్రస్టు సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు చేసి హారతి ఇచ్చారు. అందరూ భోజనంలో